పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్రలో రాజకీయంగా విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, కులాల పేరుతో విమర్శించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేనిఫెస్టో విషయంలో కానీ రేపొద్దున అధికారంలోకి ఎలా వస్తారు, ఎవరితో వస్తారు అనే దాని మీద ఓ క్లారిటీ ఇవ్వడం. ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాం, ఈయన సింగిల్గా ఏమన్నా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా లేదంటే ఉమ్మడి కార్యాచరణ ఏమన్నా ప్రకటిస్తారా. నిన్నైతే కొన్ని అంశాలు అయితే తీసుకొచ్చారు ప్రజల ముందుకు ఆ మేనిఫెస్టోకి సంబంధించి, ఒకసారి అది విందాం. అంటే ఆయన దాంట్లోనే ఏమైనా నోరు జారారా అనిపించింది, ఒకసారి ఆ మాట విందాం ఒకసారి. వెల్ఫేర్ సంక్షేమ పథకాలు వైసీపీ చెప్తుంది, సంక్షేమ జనసేన కానీ మిగతా వారు ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు మద్దతు తీసేస్తారు అని అంటా ఉన్నా. సంక్షేమం గురించి నా ఆలోచన చెప్తాను. సంక్షేమం ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. ఎప్పుడు నేను ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి దాదాపు 1000 పైచీలు కనుక నాకు తెలిసి, ఇంకా సరిగ్గా లెక్క తెప్పిస్తాను మీకు తర్వాత. ప్రతి రైతుకి 100000 రూపాయల పైచీలకు స్వయంగా నేనే చెక్కులు అందించాను. దాదాపు 1000 మంది, 1500 మంది, ఇంకా ఎక్కువ మంది రైతులకి అందిస్తే ఇది సంక్షేమం. రైతు కన్నీరు పెట్టకుండా ఉండాలని చెప్పి డబ్బులు ఇచ్చాను నేను, నా సొంత డబ్బు ఇది. ప్రజల డబ్బుని అత్త సొమ్మలుడు దానం చేసినట్టు కాదు, ప్రజల సొమ్ము దానం చేసి ముఖ్యమంత్రి బట్టన్ నొక్కాను బట్టన్ నొక్కాను అలా చెప్పట్లు. నా డబ్బు ఇది, నా కష్టం, నా రక్తం, నా స్వేదం, నా శ్రమ. ట్యాక్సులు కట్టి మరి, ట్యాక్సులు కట్టిన డబ్బు. చాలామంది నాలాగా కొంత విరాళాలు ఇస్తే దాంట్లో వచ్చిన డబ్బు. అంటే సంక్షేమానికి నేను జనసేన విరుద్ధం కాదు, కానీ సంక్షేమం ఎప్పుడు చేయగలిగిన డబ్బులు ఎలా ఇవ్వగలిగాను? ఒక భీమ్రా నాయక్, ఒక వకీల్ సాబ్ సినిమాలు చేస్తే వెల్త్ క్రియేషన్ జరిగితే తప్ప, అంటే డబ్బు సంపాదిస్తే తప్ప, సంపద సృష్టిస్తే తప్ప నేను సంక్షేమ అగులం. సంక్షేమ పథకాలు ఉండాలి రాష్ట్రంలో, కానీ సంపాదన ఉండాలి కదా. నువ్వు పరిశ్రమలు రానివ్వు, ఏదైనా మాట్లాడితే రివర్స్ సెంటరింగ్ అంటావు, ఏ అభివృద్ధి పథకాలు రానివ్వు, ట్యాక్స్లు వేసేస్తావు. 20% నుంచి 70% నీకు మున్సిపల్ ట్యాక్స్లు, రిజిస్ట్రేబుల్కి మున్సిపల్ ట్యాక్స్లు అయిపోయిన బిల్డింగ్ నిర్మాణాలు. ఆ మాట వేరే దాంట్లో అన్నట్టున్నారు వినిపిస్తే. అయితే ఇందులో సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేది ఈయన ఉద్దేశం. ఈయన ఏదో నా జేబులో డబ్బులు ఇచ్చారంటే నిజంగా ఆయన డబ్బులు ఇచ్చారనుకోండి మన లక్ష. కానీ ఈయన అధికారంలో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఆయన జేబులు ఇచ్చినా ప్రజల డబ్బు ఇచ్చినట్టు అవుతుంది. సంక్షేమ విషయంలో ఈయన ఏం చెప్పాలనుకున్నారు? సంక్షేమ పథకాలు తీసేయమని చెప్పడం అంత మించేం లేదు, ఇస్తాము అన్నటువంటిది కొనసాగిస్తామని చెప్పడం. చంద్రబాబు గారు ట్రెండ్ మార్చుకున్నారు, ఈయన ట్రెండ్ మార్చుకున్నారు. అయితే వాళ్ళు సంపాదించకుండా సంక్షేమం చేస్తున్నారు, నేనైతే కనుక సంపాదించి సంక్షేమం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా సంపాదించిన సంక్షేమం చేస్తున్నాడు, ఆకాశం నుంచి డబ్బులు ఏమి ఊడిపడట్లేదు. ఇక్కడ అప్పులు ఉన్నాయి, చంద్రబాబు టైంలోనూ అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి టైంలోనూ అప్పులు ఉన్నాయి. అప్పులు లేకుండా సంక్షేమం చేస్తామని చెప్పండి ఎవరైనా, దమ్ముంటే అప్పులు లేకుండా 5 పైసలు అప్పు తీసుకో సంక్షేమం చేస్తామని చెప్పండి ఎవడు వల్ల కాదు. రెండోది సంక్షేమం ఎత్తేస్తామని చెప్పండి, అది చెప్పరు ఎవడు వల్ల కాదు. మరి సంక్షేమం తప్పెట్టు అవుతుంది? తప్పు అనుకున్నప్పుడు నువ్వు చెప్పు, లేదా డబ్బులు వచ్చినప్పుడు. మరి చంద్రబాబు ఎందుకు పెడతాడు అప్పుడు? అనకాయండి ఎందుకు పెట్టాడు ఆయన? మరి అప్పులేగా అప్పుడు కూడా తీసుకుంది. అట్లాగే ఇది అన్నాడు కదా రుణమాఫీ, మరి అప్పులే కదా అది, టిట్కో ఇళ్ళు అప్పులే కదా. మరి అదనంగా మరి ఎందుకు చేసినట్టే సంక్షేమం కాదు అప్పుడు? లేకపోతే నిరుద్యోగ భృతి, విదేశీ విద్యా దీవెన, ఇవన్నీ సంక్షేమమే కదా. మరి అప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా అప్పులే కదా చేసింది. అవును, ఆకాశం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారా? లేదు కదా. మరి అప్పుడు తప్పు కానీ ఇప్పుడు తప్పు ఎందుకు అవుతుంది? రైట్, సంక్షేమం అనేటువంటిదే డబ్బులు సంపాదించినప్పుడు ఇండస్ట్రీస్. ఇప్పుడు కుప్పత్తులో ఏమొస్తున్నాయి ఇండస్ట్రీస్? కాకపోతే శ్రీ సిటీలో ఎవడు పెడుతున్నాడు కంపెనీలు? అంబానీ వచ్చి ఏం పెడుతున్నాడు పెట్టుబడులు? పోర్టులు కడుతుంటే సంపద సృష్టిస్తున్నట్ట పోతున్నట్ట, ఫిషింగ్ హార్బర్లు కడితే సంపద వస్తున్నట్ట పోతున్నట్ట, అది ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. ఇక్కడ ఒక ఆర్థిక సూత్రం ఒకటి జగన్ ఫాలో అవుతున్నాడు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అదే. ఇక్కడ ఇందులో ఫేవరిజాలు నెగిటివిజాలు ఏముండవు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనేటువంటిది ఎగువ మధ్య తరగతికి ప్రయోజనకరం.
ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు చేసుకొచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ, మీకు నాకు ఉద్యోగాలు వచ్చినాయా? మనం ఆ దశలో ఆ టైంలోనే పుట్టిన వాళ్ళమే కదా, మనం అక్కడ చదువుకోగలిగాం ఆ స్థాయిలో. అప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలు అనేటువంటిది చంద్రబాబు నాయుడు టైంలోనే వచ్చినాయి. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ విద్య కదా, అది ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు? కార్పొరేట్ విద్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయలు 100,000 రూపాయలు, అసలు ఎందుకు ఒక కార్పొరేట్ స్కూల్ ఎంత ఉంది ఫీజు? ఒక మినిమం 50,000 మినిమం, అది కార్పొరేట్ కాదు, మినిమం ప్రైవేట్ స్కూల్స్కి వచ్చి. అదే మ్యాక్సిమం కార్పొరేట్ స్కూల్స్కి వచ్చి 100,000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎల్కేజీ లెవెల్లోనే వసూలు చేస్తున్నారు. అంత ఒక సామాన్యుడు కడతాడా? మధ్యతరగతి కడతాడా బేసిక్గా? లేదు కదా. అట్లాగే ఇక ఆ కాన్సెప్ట్లో కంటిన్యూటీ చెక్ చేసుకుంటే హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి సామాన్యుడు వెళ్ళగలుగుతాడా? ఆ లెవెల్లో ఎఫర్ట్ చేయాలంటే మోతుబరి రైతులు, ఒక ఇంజనీరింగ్ చదవాలంటే పాత రోజుల్లో ఒక మోతుబరి రైతులు, బాగా పొలాలు ఉన్నటువంటి రైతులు, ఏడాదికి ఒక ఎకరం పొలం అమ్ముకునేను అట్లా చేసుకుని ఖర్చు పెట్టారు ఆ రోజున. అది దాంతో వీళ్ళు అయ్యారు. అప్పుడు ఆ కాలేజీలు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో రాజశేఖర రెడ్డి రాకముందు అందరు రాజశేఖర రెడ్డి వచ్చి కార్పొరేట్ని నాశనం చేస్తున్నాను. కార్పొరేట్లను బ్రతికించింది, పెంచింది రాజశేఖర రెడ్డి. ఎలా అంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అప్పుడు కేవలం హై ప్రొఫైల్ బ్యాచ్కి మాత్రమే పరిమితం, అంతే కదా, 800,000 ఎవడు పెడతాడు? ఇప్పుడు మా నాన్నకి నెలకు 1,200 రూపాయలు జీతం వచ్చేదండి సెట్ సేవర్లో. మా నాన్న నాకు 350 రూపాయలు ఇవ్వడానికే ఎత్తుక్కునే పరిస్థితుల్లో నేను వెళ్ళి ఏ కార్పొరేట్ కాలేజీలో చేరాలి? బేసిక్గా ఆయన అప్పు చేయాలన్న ఎట తీరుస్తాడు అసలు? బేసిక్గా పోయినప్పుడు ఏమైనా ఉద్యోగాలు వెంటనే ఎగబడి వచ్చే పరిస్థితుంది లేవు కదా. కాబట్టి అందులో ప్రైవేట్ వ్యవస్థలు ఇవన్నీ తర్వాత కాలంలో పుట్టుకొచ్చినటువంటి భార్య. అప్పుడు ఏమయ్యేది, ఇది కేవలం ఆయా వర్గాలకు వెళ్ళేది కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్య ఫలాలన్నీ కూడా. దాన్ని అంటే అవి లిమిటెడ్గా ఉండే ఇన్స్టిట్యూట్స్ కూడా. రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేదవాడికి అవకాశం కల్పించాడు ఆ కాలేజీలో చదవడానికి. కాబట్టి వీళ్ళు బ్రాంచ్లు అన్ని పెట్టారు 100 కొద్ది. అంతకుముందు అయితే కనుక 10-15, ఎందుకు డబ్బున్న చోటే పెడతారు, డబ్బున్న ఏరియాలో డబ్బు ఖర్చు పెట్టగలిగిన చోట పెడతాడు, కానీ తీసుకొచ్చి ఇంకో చోట పెట్టలేడు కదా. మహబూబ్ నగర్లో ఎందుకు పెట్టలేదు నారాయణ చైతన్య? ఇక్కడ ఎందుకు పెట్టారు? ఇప్పుడు పెడుతున్నారు అక్కడ కూడా కదా. మనకి ఇక్కడే చూసుకుంటే ఒక ఏది ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే చిత్తూరులో పెట్టలేదు నారాయణ చైతన్య, ముందు విజయవాడ గుంటూరుల దగ్గరనే పెట్టారు, నెల్లూరులోనే పెట్టారు, శ్రీకాకుళంలోను ఇచ్చాపురంలోను రణస్థలం దగ్గర పెట్టలేదు ముందు, ఇవాళ పెట్టారు. ఎప్పుడు? ఫస్ట్లో బ్రాంచ్లన్నీ సక్సెస్ అయ్యేది ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక జరిగినటువంటి. అలాగే ఈ కార్పొరేట్ వైద్యంలో కూడా ఆరోగ్యశ్రీ అనేది రాబట్టి అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ఇవాళ ఆ హాస్పిటల్ గడప తొక్కగలుగుతున్నారు. ఇంతకుముందు మనం తొక్కగలిగే వాళ్ళమా? అది వాటిలో ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళమా? లేదు కదా. కాబట్టి ఈ పెద్దవాడికి సంబంధించి అంటే నీ బిడ్డలే జీవితం అయ్యా, బాగా కష్టపడు, నీ దగ్గర ఉన్న పొలం అమ్మైనా సరే చదివించు అనేది ఆ రోజు. ఇప్పుడు నువ్వేం అమ్మక్కర్లేదు, పేదోడు అయినా నీకు కూడా ఈ విద్య అందుతుంది అని చెప్తున్నది వీళ్ళు. ఇద్దరి మధ్యన ఉన్న పెద్ద తేడా అదే. ఇప్పుడు చంద్రబాబు స్వరం కూడా మారింది, నేను పేదోళ్ళందరికి కూడా ఇంకా అంతకంటే బాగా ఇస్తాను అని చెప్తున్నాడు. ఇంతకుముందు ఆ ముక్కలేదు కదా. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో చంద్రబాబు ఏమన్నా ఫ్రీగా ఇప్పించాడా? అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించలేదు కదా. ఫీజు రాయితీలు ఎవరికి ఇప్పించేవాళ్ళు అంటే ఇలా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే 10,000 తగ్గించండి మావాడికి, అంతేగాని ఫ్రీగా ఎవరికి ఇప్పించలేదు, అదే కార్పొరేట్ కాలేజీ. కాబట్టి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, అది డెప్త్గా వెళ్తే కనుక. ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పే పాయింట్ అయినా మరొకటైనా సరే పేదవాడికి సంబంధించి ఇవాళ ఒక ఫీల్ పెరిగింది. ఇదివరకు ఏంటంటే పేదవాడికి ఆ పెద్ద ఆయన దయతలు ఇచ్చి 2 రూపాయలు ఇస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఎవడబ్బా సొమ్మని ఇస్తాడని అడుగుతున్నాడు ఇలాంటి ఉపన్యాసాల కారణం. ఎవడబ్బా సొమ్మని ఇస్తాడని అడుగుతున్నాడు అంటున్నారు. కాబట్టి ఇవాళ నేను ఇవ్వను అని చెప్పడానికి కుదరదు, ఇచ్చి తీరాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు ఏ వర్గాలను ఎంకరేజ్ చేయాలి అప్పుడు? ఈ ప్రయోజనాలు పొందని వర్గాలకి. ఇదిగో మీరందరు నష్టం, ఇప్పుడు ఆయన అన్న ట్యాక్స్ నేనే ఉన్నాను, నాకు తెలిసి నేను 2010 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. 2010 నుంచి నేను జెమినీలోకి వచ్చినప్పటి నుంచి, అంతకుముందు టీవీ 9లో 60,000 జీతం అయినప్పటి నుంచి, అంటే 2009 నుంచి నేను అది రిటర్న్స్ వేస్తాను, ఐటీ రిటర్న్స్.
ప్రతి ఏడాది కడతానే ఉన్నాను నేను పన్ను. ఒకసారి జీతాలు తక్కువ వచ్చినప్పుడు 50,000 కట్టి ఉండొచ్చు, ఎక్కువ వస్తున్నప్పుడు 3-4 లక్షలు కడుతున్నటువంటి కూడా ఉంది. కాబట్టి ఆదాయపు పన్ను కడతానే ఉన్నా. నా బిడ్డలకి మళ్ళీ నేనే చూసుకోవాలి. నా బిడ్డలకు 5 పైసలు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రాలి. అట్లాగే ఒక రేషన్ రాదు నాకు, ఇంకో పథకం ఏమీ రాదు. దీనివల్ల నేనేంటి, నేను పన్ను కట్టాలి, నేను ఏ ప్రయోజనం పొందలేని వాడిని అవుతున్నా. అట్లాంటప్పుడు నా బోటోడికి ఏం చేస్తావు? నేను ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఇల్లు కొనుక్కోవాలంటే గిలగిల్లాడా చాలా రోజుల పాటు, బ్యాంక్ లోన్ తీసుకుని బ్రతికా. కాబట్టి నువ్వేం చేస్తావు దానికి? మధ్యతరగతికి ఏం చేస్తావు? అంటే ప్రయోజనం అనేది పన్ను కట్టేవాడికి ఏం ప్రయోజనం చేకూరుస్తారు? కేంద్రం తన వంత ఏదో ట్యాక్స్ లో కొన్ని రాయితీలు ప్రకటించింది, స్లాబ్స్ ప్రకటించాక 4 రూపాయలు నాకు మిగిలింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి ఉన్నాయి? నువ్వేం చేస్తావు రాష్ట్రం వైపు నుండి? ఇదిగో వాళ్ళకి ఆ బియ్యం ఎత్తున్నారయ్యా, వాళ్ళకి రూపాయికే ఫ్రీన బియ్యం అంటున్నారు కదా, మీకు నేను 15 రూపాయలకే సన్న బియ్యం ఇప్పిత్తపు. లేకపోతే వాళ్ళకి ఫ్రీ ఇల్లు ఇస్తున్నారు కదా, మధ్యతరగతోడికి ఓ 10 లక్షల్లో ఇల్లు ఇస్తాపు, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లేదంటే 25 లక్షల్లో ఇండివిజువల్ హౌస్ ఇస్తాపు. అంటే కట్టించడం కూడా సులభం ప్రభుత్వానికి, స్థలం ప్రభుత్వం దగ్గర ఉంటుంది, లేదా కొన్న తక్కువ ధరకు వస్తుంది, ప్లస్ బిల్డర్లను పెట్టి కట్టిస్తే అద్భుతంగా సాగుతుంది. నువ్వు ఏ వర్గాలకు ప్రయోజనం అందలేదో ఆ వర్గాలని మోటివేట్ చేయి. అందరూ అదే వర్గం నుంచి, నువ్వు జగన్ కాదు నేను కూడా ఇస్తారా నా దగ్గరికి, చంద్రబాబు నాయుడు నేను కూడా ఇస్తాను నా దగ్గరికి రా అంటే ఏముంది ఇంకా తేడా? ఈ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారని మీరు ఇప్పుడు అన్న ఆ బియ్యాన్ని సంబంధించి చెప్పి వీళ్ళు పాలసీలు ఉన్నాయి, వధువులకు 10,000 ఇస్తామని, ఇవన్నీ 10,000 ఎగ్గొట్టేశారు వాళ్ళు. కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వట్లా. నేను కోరుకుంటుంది ఒకటే, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే, కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే, మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ అమ్మానాంత పడుతున్నారు కదా, మీకు ఇవ్వలేమని. అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు, అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ. ఇది కేవలం బిలో పావర్టీ లైన్ వాళ్ళకే కాకుండా కొత్తగా పెళ్లైన ప్రతి దంపతులకి ఇది అందజేయాలి మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించాం. లాస్ట్లో ఇదే నేను ఇందాక అన్నది, మేమందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నా అనేది ఈ లాస్ట్లో అన్నమాట ఇది ఒకసారి. అంటే ఉమ్మడిగా అంటే ఇందులో కొత్తగా పెళ్ళిన ప్రతి దంపతులకి ఇది అందజేయాలి మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించాం. లాస్ట్లో ఆయన అన్న పదం ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నామని, అంటే ఆ ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ వీళ్ళు కలిసి కూర్చున్నారా కాన్సెప్ట్ అయితే బాగానే అనిపించింది అండి. అంటే పెళ్ళి అవగానే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు రేషన్ కార్డు కొత్తది కూడా ఇవ్వడం, ఇంతవరకు అది జరగలేదు కదా రేషన్ కార్డు లేదు గతంలో కూడా. అంటే బేసిక్గా మేము అంటే నేను అనుకోవడం వీళ్ళ పార్టీ వాళ్ళు అయ్యి ఉంటారు, వీళ్ళ పార్టీ మధ్యన మీటింగ్స్ పెట్టారు కదా ఏమేమి చేస్తాం బెటర్ అన్నటువంటిది అందులో ఇచ్చి ఉంటారు. అంటే మీ ఉద్దేశం అయ్యి ఉండదు, అంటే మేమంతా కలిసి నిర్ణయం తీసుకుంటే అంతే బాగుంది. ఉమ్మడి అనేసరికి అర్థం మారుతుంది, కొంచెం పదాల్లో తేడా అదే మేబీ. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక లాజిక్ ఆయనకి అర్థం కాలేదు. ఇవాళ ఎన్ని రేషన్ కార్డులు కావాలంటే అన్ని ఇస్తుంది ప్రభుత్వం. అవును, ఇప్పుడు బియ్యం కార్డులు అని ఇస్తున్నారు జగన్ వచ్చాక, చంద్రబాబు టైంలో ఇవ్వలేదు. అవును ఇవ్వలేదు, చివరి 5 నెలల్లోనో 6 నెలల్లోనో ఇచ్చారు కార్డు. వీళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. వీరు అన్నట్టు ఓ కుటుంబంలో కొత్తగా కోడలు వచ్చింది, యాడ్ చేసుకోవచ్చు అందులోకి. అప్పుడు 4 ఉంటుంది సమస్య, అక్కడ అదిగా అది వస్తుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు అడిగేది రేషన్ కార్డు ఎందుకు విడిగా అడుగుతున్నారంటే, ఇంట్లో 4 కలిసే ఉంటున్నారు, అబ్బాయి, కోడలు, అమ్మా, నాన్న. ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల, అంటే సపరేట్ రేషన్ కార్డు వస్తే సపరేట్ ఇల్లు తీసుకువచ్చే వాళ్ళు, అది అంటే పథకాలు 4 కలిపి ఒకటే ఇల్లు వస్తుంది. అవును అవును, రెండో రేషన్ కార్డు ఇస్తే 2 ఇళ్ళు వస్తాయి అని లెక్క. అంటే పథకాలన్నీ సెపరేట్ అవుతాయి, 2 రేషన్ కార్డులు ఉంటాయి. అది అందుకోసం వాళ్ళు అడుగుతున్నారు. ఒకే ఇంటిలో నువ్వు ఎట్లాగే వేరు చేస్తావు? నువ్వు 2 రేషన్ కార్డులు ఇంటికి ఇవ్వడం అంటే అది ఓ రకంగా చెప్పాలంటే కనుక దరిద్రం. నువ్వు ఆన్లైన్లో పెట్టడానికైనా కష్టం, ఎట్లాగా ఒకే ఇంట్లో ఉన్నటువంటి 10 మంది ఉన్నారండి. పెళ్ళైతే సెపరేట్ చేసేస్తారు కదా, ఇంకా ఎట్లా చేస్తారు? నువ్వు విడిపోతే, విడిపోనప్పుడు కలిసినే ఉంటావు.
అంటే ఇప్పుడు ఉమ్మడిగా ఉండద్దని చెప్తున్నాడు ఈయన. అంటే ఉమ్మడిగా ఉన్న దాంట్లో రెండు వేరు వేరు రేషన్ కార్డులు ఇస్తానంటున్నారు. అది ఇప్పుడు వాస్తవంగా బియ్యం అయితే కనుక నలుగురికి ఒకటే వస్తాయి, కాకపోతే పెన్షన్ వచ్చేటోడికి ఒకళ్ళకే వస్తుంది. అంటే రెండు కార్డులు తీసుకున్నా ఒక ఇంట్లో ఉండొచ్చు, దాందే ఉంది ప్రాబ్లం. రెండు కార్డులు అట్లా ఎట్లా ఇస్తారంటున్నా, ఒక ఇంటికి రెండు రేషన్ కార్డులు ఎట్లా ఇస్తారు? రెండు రేషన్ కార్డులు ఎట్లా ఇస్తావు నిబంధనలు? రెండవది పోనీ అట్లాగే నువ్వు ప్రభుత్వం కానీ అక్కడ సమస్య ఏమవుద్దు అంటే ఈ నలుగురులో ఈమెకి పెన్షన్ వస్తుంది, వాళ్ళ అమ్మకో వాళ్ళు వస్తుంది, వీళ్ళ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, ఇది ఆగిపోద్ది. అందుకే సెపరేట్ చేయాలి కదా, అదే అనేది. ఇది ఆగిపోద్ది అంటే ఆ ఇంట్లోనే ఉంటాయి నలుగురు. ఆహా, ఓకే. అంటే కార్డులు వేరేనా ఒక ఇంట్లో కదా, ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఆగిపోవట్లేదు అక్కడ. అది సమస్య, చాలా సున్నితమైన సమస్య. అంటే బాగానే డీప్ స్టడీనే చేశారు చేశారు. కాకపోతే రీజన్ అది. ఇక్కడ ఏంటి, రెండు రేషన్ కార్డులు ఒక పోర్షన్ కి ఇవ్వడానికి కుదరదు. కుదరదు, అవును. అది అలాగే చేస్తే ఒకే ఇంట్లో 10 రేషన్ కార్డులు కూడా అడుగుతారు అంతేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, 15-18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ అనేది. రేపు పొద్దున ఇంటికి ఒకటే అన్నారనుకోండి, మేము 5 వేరు వేరని ఒక ఇంట్లో 5 వేరైపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకోటి పథకం లేచిపోద్ది ఇక్కడ. ఇప్పుడు ఇద్దరు 2 రేషన్ కార్డులు ఒకే ఇంటికి ఇస్తే ఇల్లు ఒకటే ఇస్తారు. అప్పుడు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మా పిల్లలకి సపరేట్ రేషన్ కార్డు ఇచ్చేసేసి సపరేట్గా చేసుకోండి అనేది. ఇంకోటి ఈ తాతల నాటి ఆస్తి ఏదో ఉండి ఉంటుంది, కానీ దాని మీద ఒక బిల్డింగ్ ఉంటుంది, కానీ అది ఒక ట్యాక్స్ కూడా కడుతుంటారు. అది దాని వాల్యూ వచ్చేటప్పటికి 1 కోటి రూపాయలు ఉండొచ్చు, కానీ వాళ్ళ రెగ్యులర్ సంపాదన అది ఉండదు. వాళ్ళకి 10,000 అద్దెలు వస్తారు. బిల్డింగ్ ఆ ఏరియా ఇవాళ వాల్యూ పెరిగింది కాబట్టి కాస్ట్ పెరుగుతుంది స్థలం ఉన్ను దానికి. వాళ్ళ ఇంటికి అద్దెకి ఇచ్చుకుంటే కనుక 10,000-15,000 వస్తుంది. ఆమె ఆ ఇంటి ఆవిడ ఆ 15,000 మీదనే బతుకుతుంది. ఆవిడికి ఇక్కడ ఈ పథకం వర్తించట్లేదు దీనివల్ల, ఎందుకని వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడని. ఇప్పుడు అది వేరు చేయమని అడుగుతున్నారు వీళ్ళు. అవి ఇండివిజువల్ కేసెస్. పాలసీ డెసిషన్లో ఏం చెప్పినట్టు ఒక ఇంటికి 2 రేషన్ కార్డులు ఇవ్వడం అనేటువంటిది మంచి కాన్సెప్ట్, తప్పేం లేదు. సర్టిఫికెట్ కూడా ఇవ్వడం అనేది ఒక మంచి కాన్సెప్ట్, కొత్తగా కనిపెట్టినట్టే ఆలోచన. కాకపోతే ఈ ఇష్యూస్ను కూడా అప్పుడు సాల్వ్ చేయాలి, మేబీ చేస్తారేమో. ఒక మంచి ఆలోచన, సున్నితమైన పాయింట్ని బాగా టచ్ చేసినట్టే. కానీ జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సంక్షేమ పథకాలను, వాళ్ళ మేనిఫెస్టోని సెపరేట్గా ఈ వారాహ యాత్రలో ప్రకటించుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకా టీడీపీతోనే మిగిలిన పార్టీతో సంబంధం లేకుండా. అంతే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే యాజ్ పర్ నామ్స్ అయినా కూడా ఎవరి పాలసీ వాళ్ళు చెప్పుకుని ఫైనల్గా అంతా అయిపోయాక దాన్ని ఏమంటారంటే సిఎంపి అంటారు, కామన్ మినిమం ప్రోగ్రామ్. ఇవన్నీ పక్కన పెట్టేసి రేపు పొద్దున ఈ ఈ అంశాల వరకు మేము ముగ్గురం కలిసి చేస్తాం, లేదు మేమిద్దరం కలిసి ఈ అంశాల మీద ఒప్పందం కుదుర్చుకున్నాం కాబట్టి ఇది అమలు చేస్తాం అని చెప్తారు. అప్పుడు కొన్ని పక్కకు పోతాయో మరి వీళ్ళు ప్రకటించినట్టు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఒత్తిడి తెస్తారు, మా మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి ఇది మీరు అమలు చేయాలని. ఇప్పుడు ఒక మంచి పథకం చెప్పారు ఆయన, 500 మంది ఒక నియోజకవర్గ పరిధిలో కుర్రాళ్ళకి 10 లక్షల రూపాయలు చెప్పిన డబ్బులు ఇచ్చి వాళ్ళకి సెట్ చేయడం అని. ఇట్లాగా 500 మంది అంటే నియోజకవర్గానికి 25,000 మంది వస్తారు. అట్లాగే 175 నియోజకవర్గాలకి ఈ పాలసీని వాళ్ళు ఒప్పుకుంటారా తెలుగుదేశం వాళ్ళు అనేది, అది కామన్ మినిమం. అంటే ఈయన చెప్పే హామీలు రేపు పొద్దున కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉండేటట్టు చూసుకోవాలి. అలా కాకుండా కామన్ మినిమం ప్రోగ్రామ్ జగన్ గద్దె దించడం అన్న ప్రాతిపదికను పెట్టేసుకున్నాం, ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళే రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కూటమికి అధికారంలోకి వస్తే అప్పుడు నాది, నాకు అధికారం ఇవ్వలేదు కదా, చంద్రబాబుకి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఎజెండా అమలు చేస్తున్నారు, మళ్ళీ నేను వస్తే చేస్తానన్నారనుకోండి, ఒప్పుకోరు జనం. కాబట్టి ఒక ప్లానింగ్, ఇవాళ నేను ఏదైతే చెప్తున్నానో నేను సింగిల్గా హామీ ఇస్తున్నా మా పార్టీ తరఫున, రేపు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేటట్టయితే ఇవి అమలు చేస్తాననేవాడితోనే పొత్తు పెట్టుకుంటాం, ఇది కూడా అమలు చేస్తాననేవాడితోనే పొత్తు పెట్టుకుంటాం, మా షణ్ముఖ వ్యూహం కూడా అమలు చేసి తీరాల్సిందే అని చెప్పడంలో తప్పులేదు కదా, మంచి కాన్సెప్ట్. కానీ నిజంగా ఆయన చెప్పిన లెక్క చూసుకుంటే 500 మంది అంటే 500 మంది కంటే 5 ఏళ్ళకి 2,500 మంది, 2,500 × 175 నియోజకవర్గాలు అంటే దగ్గర దగ్గర 4,37,000 మందికి ఈయన 10 లక్షలు
అంటే అది అది ఎలాగో ప్రాక్టికల్గా వర్క్ ఉంటుంది. ఏదో స్టాలిన్ సినిమాలాగా మీరు ముగ్గురు సాయం చేయండి, ఆ ముగ్గురిని ముగ్గురు అంటే మాటలు బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? బేసిక్గా ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణలోనే ముందంతా చెప్పి దళిత బంధు తలా 10 లక్షల రూపాయలని, ఇప్పుడు ఏదో 20,000 కోట్లేమో ఈ ఎలక్షన్ టైం అని వేశారు. అట్లాగే ఇవ్వాలి మరి ఈ చెప్పినప్పుడు రేపు పొద్దున వెతుకుతారు. అలా అనుకుంటే అది దళితులకు 3 ఎకరాలు ఇస్తారన్నది అది అసలు అవ్వలేదు కదా స్టార్టింగ్. బంధన్ ఇట్లాంటివి చాలా పెడుతున్నారు అండి. ఇక్కడ బేసిక్ గా ఒకటేంటంటే జగన్ చేస్తోంది తప్పు అన్నటువంటి వాళ్ళు అంతకంటే ఎక్కువ. నేను ఇంతకుముందే చెప్పా, ఇప్పుడు వేలలకు వెళ్ళింది, ఇదివరకటి రోజుల్లో 50 రూపాయలు 96లో చూసాను నేను 50 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది ఎలక్షన్కి ఎంపీ టికెట్లకి. 98కి 100 చూసా, 99కి 500 చూసా, 2004కి 500 ప్లస్ 500 కొన్ని చోట్ల 1000 రూపాయలు, తర్వాత 2000 దాకా చూస్తున్నాం, ఒక్కోసారి 5000 కూడా చూస్తున్నాం జనాల దగ్గర పంచుతున్నటువంటిది. అవి ఎట్లయితే ఓటుకు రేటు, సంక్షేమ పథకాలు కూడా అంతే. పెన్షన్ వాజ్పేయి అన్నప్పుడు 75 రూపాయలు, ఇవాళ 2750 రూపాయలు, వెళ్తానే ఉంది కానీ తగ్గడం ఉందా? సంక్షేమం అనేటువంటి దానికి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు. వీటిట్లలో హామీలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా ఇంకో రూపాయి వేస్తానంటారు కానీ తగ్గిస్తాననే దమ్ము ఎవరికి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాల్సి. అంటే ఇటువంటి చేస్తానని చెప్పడం వరకు ఓకే, అది చేసి చూపిస్తే ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. ఫైనల్ గా ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కీలక ఆరోపణ చేశారు. తండ్రి చనిపోయారని చెప్తే, వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్తే ముందు గుండెపోటు అని చెప్పారు, బాత్రూంలో పడిపోయారు అన్నారు. సిబిఐ ఒకవైపు చెప్తా ఉంది, అన్ని దాడులు ముఖ్యమంత్రి ఇంటి వైపు చూపిస్తున్నాయి, ముఖ్యమంత్రి వైపు చూపిస్తున్నాయి అంటే ఎవరు ఎవరు పాపం పసివాడు? ఇక్కడ నువ్వా పాపం పసివాడు? ఇది పవర్ఫుల్ పవర్లెస్ అంటానికి సునీత గారు ఒక డాక్టర్ వైరాలజిస్ట్, సొంత తండ్రి చనిపోతే నిన్న కోర్టులో లాయర్ కూడా లేడు ఆవిడకి, ఆవిడే వాదించుకుంటారు అంటే అంటే అన్నీ జగన్ ఇంటి వైపే చూపిస్తున్నాయి అంటే ఇండైరెక్ట్ గా అన్నారా మరి డైరెక్ట్ గా? డైరెక్ట్ గా చూపించారు, అందులో తప్పేం లేదు. నిజంగా సిబిఐ అయింది కాబట్టి అదే కోర్టు కూడా అంది, ఆధారం లేదు బట్టరా అని చెప్పి. అదే ఆధారాలు లేదు ఉంటే వాటికి విచారణకైనా పిలిచి ఉండేవారు కదా. దీన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, సునీతకి జగన్ రాక్షసుడు అని చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వెరీ సింపుల్ లాజిక్, జగన్ కాళ్ళ బాబాయ్ని చంపితే ఏం ఉరుగుతుంది అనేది. ఆయనకి ఏమైనా బాబాయ్ ఆస్తి కలిసి రాదు, లేదా బాబాయ్ ఏమో ఈయనకంటే పుడింగే కాదు, ఈయన పార్టీని అలా బాబాయ్ నడిపేది కాదు. మర్డర్ చేసి ఏం సాధిస్తాడు? ఇంకోటి ప్రతిపక్షం ఉన్నప్పుడు మర్డర్ చేస్తే ఏమొద్ది పోనీ, ఆయన అధికారంలో ఉన్నాడు, దిగిపోబోతున్నాడు, రేపు పొద్దున ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మర్డర్ చేయించాడు, అందుకోసం రేపు పొద్దున సింపతి కోసం చేయించాడు అంటే ఒక అర్థం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయిస్తే ఏముంటుంది? ఇక ఇదంటారా స్టార్టింగ్, ఒకటి గుండెపోటు అన్నాడు. ఇప్పుడు ఇవాళ ఒక అమ్మాయిది ఏదో స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది బాసర్లో, ట్రిబులైటీ, ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తారు ఫస్ట్, ఫైనల్గా అంతా కూర్చున్నాక కానీ క్లారిటీ రాదు. మర్డర్లు క్రైమ్లు ఎప్పుడూ కూడా ముందు ఒక రకం ఉంటుంది, దాన్నే పట్టుకుని ఎలాడితే కేసు ఎప్పుడు నడవదు, దాంట్లో ఫర్దర్ యాక్టివిటీ అనేది ఉంటుంది. రెండవది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి, ఆయనకు కూడా తెలియదేం పాపం ఇట్లా వీళ్ళు చెప్తుండే ఉంటారేమో, పవన్ కళ్యాణ్ గారి ఇట్లాంటివి విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అయ్యదు, పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది పేపర్లో చదువుకోవడం, ఈనాడు జ్యోతిని చదువుకుంటే ఏం చేయలేము. దాంట్లో 5 లాయర్లు వాదించారు, ఇది 5 లాయర్లు ఉన్నారు, సిద్ధార్థ లోద్రా ఒక గంటకు వచ్చేటప్పటికి 35 లక్షలు తీసుకుంటాడు ఒక రోజు కేసుకి. అలాంటి మనిషి కూడా ఉన్నాడు, మిగతా అందరూ కూడా 1 కోటి రూపాయలు. నిన్న కూడా సునీత గారు వాదించినప్పుడు ఆయన కూడా ఉన్నాడు, ఆయన సీనియర్ గా ఉండి వాదనకు వాళ్ళు వినిపించారు అంటే, లాయర్ జూనియర్ అంటే ఇప్పుడు వెకేషన్ బెంచ్, వెకేషన్ బెంచ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పోను సీనియర్ లాయర్లు ఒక్కడు మాత్రమే వాదనలు వినిపిస్తున్నారు, జూనియర్లకి సీనియర్లు ఎప్పటికి అవుతారు అనేసి న్యాయ వ్యవస్థ ఈ మధ్యన జూనియర్లను మీరు ఎంతసేపు మీ సీనియర్ వెనకాల బడి తిరగడం కాదా, మీరు వాదనలు వినిపించండి అని వాళ్ళకి ఈ వెకేషన్ బెంచ్లు ఏం పెట్టారంటే వారంలో ఒక్కరోజు మాత్రమే సీనియర్ వాదించాలి, మిగతా టైం అంతా జూనియర్లే వాదించాలి అని రూల్ పెట్టారు, అందుకోసం పెట్టారు. అంతే తప్పించి అక్కడ డబ్బులు లేక ఆవిడికి డబ్బులు లేకపోవడం ఏంది, మొన్ననే 150 కోట్ల ఆస్తి సంపాదించారు. మొత్తం 3 లాయర్లు ఉన్నారు, 4 లాయర్లు ఉన్నారు అక్కడ ఈమె తరపున. నేను
దాంట్లో ఆ జడ్జిమెంట్ కాపీలో ఉంది, ఏది 19 వాయిదా వేసిన దాంట్లో ఉంది. ఆ నలుగురికి కలిపితే 1,00,000 డబ్బులు, 1,00,000 ఇచ్చేది. అంత అమాయకంగా ఏం లేదు ఆవిడ. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళు చెప్పేటప్పుడు కూడా అట్లా చెప్తుంటారు, పేపర్ లో అది వచ్చింది కాబట్టి ఈయన కూడా అదే కాన్సెప్ట్ లో. కాకపోతే ఈ కేసును కూడా బాగా వాడుకోవాలనుకుంటుంది జనసేన. తెలుగుదేశం వాడుతుంది, వీళ్ళు కూడా విమర్శిస్తారు, ఏమి తప్పేముంది, ఆయన ఫాలో అయిపోతారు. రైట్, చూద్దాం. మొత్తానికి సంక్షేమం విషయంలో అయితే ఈయనకి ఈయన అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న నిజంగా పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసే మేనిఫెస్టో లేదంటే జనసేన రెండు ఒకటే అవుతాయా, అప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారనేది కూడా మున్ముందు రేపు ఎల్లుండిలో ఈ 4 రోజుల్లో క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.